డేట్ ఏ విధంగా చూడాలి? ఓవరాల్గా దీనికి సంబంధించి అధికారులు స్పందించట్లేదు, ప్రభుత్వం దీనికి సంబంధించి నోరు విప్పడం లేదు, ఎవరూ కూడా అంటే అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో కానివ్వండి, ఎవరూ చూడనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా కూల్చివేతల పర్వం పూర్తిగా దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా తుడిచిపెట్టేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజా సంఘాల్లో ఐక్యత లేదా ఇంత జరుగుతున్నా కానీ ప్రజా సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలు కానివ్వండి, దళిత జేఏసీలు కానివ్వండి, ఇతరత్ర ఏ అందరూ కూడా సమిష్టిగా ఉవ్వెత్తున పోరాటానికి దిగితే తప్ప దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ రాదు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అందరు రావాలంటే ఎట్లా వస్తారండి? ఇప్పుడు పోలీసు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, కదిలితే సిఐడి కేసులు అంటున్నారు. ఎట్లా ఉంటుందంటే పోలీసు వ్యవస్థ నడుస్తుందండి అంతా. ఈ రోజున ప్రజా సంఘాలు, దళిత సంఘాలు చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే మా మీద కేసులు, ఇప్పుడు నా మీద 30 కేసులు పెట్టారండి. సిఐడి ఎంక్వైరీ కూడా జరిగింది. అమరావతి రాజధాని గురించి మేము పోరాడుతున్నాం, మొట్టమొదటి నుంచి పోరాడుతాం. మా ప్రాణాలైన అమరావతి రాజధాని కోసం ఈటను కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మాది, ఎందుకంటే ఇది దళిత రాజధాని అమరావతి. అటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా వచ్చి ఉద్యమం మొదలు పెట్టాలంటే ఈ రోజున తప్పుడు కేసులు పెట్టడం, మా దళిత మేజిస్ట్రేట్ జడ్జి గారు ఉన్నారండి రామకృష్ణ గారు, కనీసం 45 రోజులు జైల్లో ఉండొచ్చు జడ్జి గారు. 124 దేశద్రోహకి చట్ట కేసు పెట్టారు. ఆ విధంగా ఎవరైనా నోరెత్తి అడిగిన మొత్తాన్ని కేసులు పెడతాం, జైలు పంపించడం, అటువంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు ఏ విధంగా వస్తారండి? ఈ రోజున ఇది ప్రజా సంఘాలు ఎప్పుడైతే వస్తాయంటే ప్రజాస్వామ్య పరిపాలన ఉండయి ఉంటే ప్రజా సంఘాలు బయటకు వస్తాయి. ప్రజాస్వామ్య రాజు కాదు కదా ఇది, ఇదంతా నిరంకుశ పాలన. ఇదంతా ఏంటంటే ప్రజా వ్యతిరేక అప్రజాస్వామ్య వేస్తుందండి ఇక్కడ. అటువంటిప్పుడు ప్రజా సంఘాలు ఏ విధంగా వస్తాయి? దళిత సంఘాలు ఏ విధంగా వస్తే తప్పుడు కేసులు పెట్టి 3 నెలలు కేసులు పెట్టి లోపల పెట్టింది, ఎవరు ముందుకు వస్తారండి? ముందుకు రావాలంటే ఇంకా ఒక 2 సంవత్సరాలు టైం ఉందండి. ఈ 2 సంవత్సరాలు టైం తర్వాత అప్పుడు వస్తారు, ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఉండదండి. అంతా ఫ్యాక్సిస్ట్ రాజకీయం అండి ఆయన చేసేయన్నీ కూడా. ఏదైనా సరే కేసులు పెట్టండి, తోసేయండి, దాచుకోండి, దోచుకోండి, ఈ పరిపాలన చదువుతుంది పై స్థాయి అధినేత, మహానేత, అధినేత గురించి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుందండి. ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అయితే దళిత సంఘాల్లో దళిత జేఏసీ అనేది మేము ముందే ఉంటాం. దళిత జేఏసీ అమరావతి రాజధాని కోసం, అదేవిధంగా రాష్ట్రంలో దళితుల మీద సమస్యల మీద పోరాటానికి మేము దళిత జేఏసీగా టీం తయారై ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వ అక్రమాలను, ప్రభుత్వం యొక్క నిరంకుశ చెప్పాలను, దళితులకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ప్రతి దాంట్లో మేము ఉంటాం, ముందే ఉంటాం. ప్రతి చోట కూడా ప్రభుత్వం చేసే అరాచకాలను, రాజధానిని నిర్వహణ చేయడానికి అరాచకాలను కూడా మేము ఎదుర్కోవడానికి ముందే ఉండం. నేను ప్రభుత్వ అధికారుల్ని, ఇక పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థని నేను ప్రశ్నిస్తున్నాను సార్. మేము మా శిబిరాల్లో మహిళలు కానీ రైతులు కానీ, రైతు మహిళలు ప్రశాంతంగా ఉద్యమాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఉద్యమాల కోసం జరగనీకోకుండా పోలీసు కేసులు పెట్టి అరెస్టులు చేసి గందరగోళం చేసి మేము బయటకు వచ్చి దళిత చేసి ముందు మహిళ చుట్టూ పోలీసులు పెట్టినారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజధానిలో ఇంత అరాచకాలు, ఇంత దోచుకోవటం, దొంగలు వచ్చి కంకర దోచుకెళ్తుంటే పట్ట పగులు సార్, మురళి గారు మీరు అర్ధరాత్రి అని అర్ధరాత్రి కాదు, అర్ధరాత్రి అర్ధరాత్రి పట్ట పగులు లారీలు తిరుగుతూ ఉండి అండి, పట్టించుకునే వ్యవస్థ లేదు, పోలీసు వ్యవస్థ లేదు, అదే రెవెన్యూ వ్యవస్థ అసలు లేదు. ఎందుకంటే పై స్థాయిన అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అమరావతిని విచ్ఛిన్నం చేయాలి, అమరావతిని 3 ముక్కలు చేయాలి అని అమరావతి వినాశనానికి ఇచ్చేస్తే ఈ ఆయన అనుచరులు లేకుండా గ్రామాల్లో ఉండే ఆయన అనుచరులు ఏం చేశారంటే రోడ్లు కానివ్వండి, ఇప్పుడు కొన్ని టిట్కో గ్రహాలు కొన్ని ఇళ్ళు చూడండి, ఎక్కడెక్కడే ఇల్లు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లు కూడా, గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా డ్యామేజ్ అయిపోయి శిథిల వస్తు చేరే పరిస్థితి కూడా కనపడుతుందండి. నేను ప్రభుత్వాన్ని దళిత చేసి అమరావతి కన్వీనర్గా ఒకటే హెచ్చరిస్తున్నానండి, అమరావతి రాజధానిలో ఎలాంటి అక్రమాలు, ఇలాంటి దోచుకోవటం, ఇలాంటి దొంగచాటుగా ఈ యొక్క రోడ్లు పాడు చేసి తీసేవాళ్ళు మొత్తం వెంటనే చట్టపరంగా చర్య తీసుకోండి. రెండవది, ఏదైతే రోడ్డు తీసేశారో, ఆ యొక్క రోడ్డును లేపేశారో, ఆ రోడ్డుని వెంటనే బేషరతుగా సిఆర్డీఏ వారు పూరించాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు అమరావతి రైతులకు భూమి ఇచ్చాం, మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినప్పుడు ఈ యొక్క ప్రభుత్వం సిఆర్డీఏ వారు ఒప్పందం ప్రకారం ముళ్ళ కంపలు మొత్తం తీసేయాలి, తీసేయట్లా రోడ్లు మొత్తం మా యొక్క ఫ్లాట్లు రిటర్నబుల్ ఫ్లాట్లకి రోడ్లు అయిపోతే
మాకు రేపు ఏదైనా అవసరానికి అమ్ముకోవాలంటే మా పరిస్థితి ఏంటండి? ఈ ప్రభుత్వం ఎందుకని ఈ యొక్క శాసన రాజధాని అంటున్నారు కదా ఈ ప్రభుత్వం, మరి శాసన రాజధానిని మీరే అంటున్నారు. అటువంటి అప్పుడు ముళ్ళ కంపలు పిచ్చెట్లు అడివైనట్టు అయిపోతుంది ఆ యొక్క ఆ మంత్రులు అన్నట్టు. అటువంటి పరిస్థితులు మీరు ఎందుకు ఈ శుభ్రం చేయరు, ఈ ఎందుకు రిటర్నబుల్ ప్లాస్టిక్ రోడ్లు వేయరు, ఎందుకు డ్రైనేజీ సిస్టమ్ కొనసాగించరు, అవన్నీ చేయాలి. అదేవిధంగా ఈ రోజున ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి ఆ రోజున మేము ఒత్తుకున్నాం దళిత జేసి కన్నారుగా, ఆ రోజు నేను కూడా అన్నా ఈ మా ఏరియా ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు జరగలేదంటే ఎక్కడో కృష్ణా జిల్లాలో తీసుకొచ్చి జయంతపురంలో ఎవరో కొన్నారని తీసుకొచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి దాన్ని చూపించారు బూచిగా చూపించి. ఈ రోజున హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారంటే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇప్పటికి 185 మొట్టికాయలు పడినాయండి. అయినా కానీ వాళ్ళకి సిగ్గు లేదు ప్రభుత్వానికి, అయినా కానీ కోర్టుకు వెళ్తున్నారు మాట్లాడితే ఆడకెళ్ళి మొట్టికాయలు ఏడ్చుకొని వచ్చారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది అసలు రాజ్యాంగం లేదని చెప్పి కోర్టులో చెబుతుంటే ఇప్పటికీ బుద్ధి రావట్లా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది లేదని చెప్పింది, దాని మీద బురదలేరు. మళ్ళీ తర్వాత ఇంకా మా ఇంకో దురదృష్టం ఏంటంటే సార్ దళిత భూములు అసైన్ భూములు అండి సార్, లంకా ల్యాండ్స్. మా యొక్క ఉద్దండాపాలెం లింగాయపాలెం రాయపూడి అనే గ్రామాలు 3 గ్రామాల్లో 2 సంవత్సరాల నుంచి ఈ రోజుకి కౌలు చెక్లు అయిలా. మేము ఈరోజు సిఆర్డి కమిషనర్ కౌలు చెక్ ఎందుకు అయ్యారంటే ఇక ఈ సిఐడి ఎంక్వైరీ ఉందని ఏమన్నారు. సిఐడి ఎంక్వైరీ ఏముంది ఇప్పుడు 2 సంవత్సరాలు తవ్వుతున్నారండి, కొండంత తవ్వారు, ఇంత గెలుగు తోక కూడా పట్టుకోవాలి వీళ్ళు, ఇంకేంది మా పేదల బతుకులు కొడతారు పొట్ట కొడతారు ఈ యొక్క సిఐడి ఎంక్వైరీ అని. మా దళిత భూములు అసెండ్ భూములకి ప్యాకేజీ కూడా ఈ యొక్క కౌలు చెక్లు అయిపోవటం ఎంత దురదృష్టకరం అండి. ఏ విధంగా తినాలంటే భూమి చుడబోతున్న కంప పెరిగి వ్యవసాయం చేయడానికి రైతుకు భూమి లేదు, మరి మా దళితులు వ్యవసాయకులు ఏ విధంగా బ్రతకాలి? నువ్వు ఇచ్చే పెన్షన్ 5,000 ఇస్తానన్నావు, 5,000 ఇలా ఆ 2,500 కూడా మొన్నటి దాకా మేము వెళ్ళి గొడవలు చేసి ఉద్యమాలు చేస్తే ఆ 2,500 వేసారు. 5,000 రూపాయలు వేయాల్సింది ఈ యొక్క వ్యవసాయ కూలీలకి 2,500 5 నెలలు అయిపోకుండా 1-2 నెలలు వేసి ఇంకా 3 నెలలు పెండింగ్ ఉంది. ఏందండి పరిపాలన, ఏం పరిపాలన లేదు, మాకేం అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈరోజు సిఆర్టీఎల్స్కి వెళ్తే కమిషనర్ గారు చెప్పాం రోడ్లు చేసేవాళ్ళని అంటేనే అరెస్ట్ చేయాలి చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకోండి అని అడిగాం. అదేవిధంగా ఆల్రెడీ డిఈ గారు పంపించానమ్మా మేము, డిఈ గారు చేత ఎంక్వైరీ చేసి ఏదైతే జరిగిందో దానికి సొల్యూషన్ ఎత్తుదాం, జరగనీకొని చేస్తామని మాకు హామీ ఇచ్చారు. అదే రోడ్ల మటుకు లేపిన రోడ్ల వరకు మొత్తం పోర్చమని చెప్పి మేము డిమాండ్ చేసామండి కమిషనర్ గారిని. అది పూడ్చే బాధ్యత కూడా సిఆర్డీఏ మీరు తీసుకోవాలన్నాం. తర్వాత సిఆర్డీఏ రిటర్న్ ప్లాట్స్ని రోడ్లు వేయమని అడిగాం. అదేవిధంగా ముళ్ళ కంపలో మొత్తం ప్లాట్లు చేసేసి పునః రాళ్ళు వేయమని చెప్పాం సరిహద్దు బౌండరీస్ మా ప్లాట్లకి. అప్పుడు మా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మేము డెవలప్ చేసుకోవాలన్నా ఏదైనా అమ్ముకొని మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికన్నా మేము అమ్ముకునే అవకాశం ఉంటుంది అని అడిగాం. రెండోది ఏంటంటే సార్ మా అసెండ్ భూములకి 41 జీవో అనేది గత ప్రభుత్వం 41 జీవో వేసి మా బతుకుల్లో ప్రశాంత మంచి జీవితాన్ని ఇచ్చే పరిస్థితి చేసింది గత ప్రభుత్వం, అమ్ముకునే అవకాశం రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు ఫుల్ ప్యాకేజ్ ఇస్తాను 10% పెంచిస్తానని చెప్పి మాట్లాడాడు. అదేవిధంగా గత ప్రభుత్వం మీకు ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, నేను వస్తే ముఖ్యమంత్రిని అయితే దళితుల మొత్తానికి మీకు మొత్తం 14,50 గజాలు కాదు 10% పెంచిస్తానన్నాడు ఆ ప్యాకేజీ మాట్లాడలా. అదేవిధంగా 5,000 రూపాయలు వ్యవసాయకులు ఇట్లే ఇస్తానన్నాడు. వాటి మొత్తాల గురించి అడిగాం, అడిగితే ఈ యొక్క అధికారులు ఏమంటారంటే ఈ యొక్క 3 రాజధానులు అయితే అంటే 5,000 ఇస్తారంట. ఎందుకంటే మాకు 5,000 మాకు అమరావతి రాజధాని ఉంటే నిరుద్యోగ వృత్తి ఉద్యోగ అవకాశాలు వస్తుంది. అదేవిధంగా శానిటైజర్ వర్కర్లు గాను అదే హౌస్ వర్క్ జాబులు గాను అదే భవన నిర్మాణ కార్మికులు గాను అనేక రకాలైన ఉద్యోగాలు వస్తే అమరావతి రాజధాని మేము కావాలనుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చే ఈ యొక్క పప్పు బెల్లాలకి మరమరాలకి పప్పు బెల్లాలకి మేము ఆశపడే పరిస్థితి లేదండి. ఈ రోజున అమరావతి రాజధాని అనేది ఇది ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని. ఈ ప్రజా రాజధాని అనేది దళిత రాజధాని, 1979 నుంచి దళిత కాన్స్టిట్యూన్సీ అండి ఇది. అటువంటి దళిత రాజధానిని నిర్వహణ చేస్తుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ప్రేమ ఉందో, దళిత రాజధానిని వినాశనానికి ఏ విధంగా వీళ్ళు పాల్పడుతున్నారో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. గమనిస్తానే ఉన్నారు ప్రజలందరూ, దేవుడు పైన చూస్తూనే ఉన్నాడు. ఈ రోజున దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నాం, వారు ఈ యొక్క ప్రభుత్వం ఒక కమ్మ సామాజిక వర్గం అనే ఒక బూచిని చూపించి ఈ రోజున కమ్మ సామాజిక వర్గం నష్టం ఉండదండి వారికి.
వారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డల వెళ్ళిన ఫారెన్లో ఉంటారు. వాళ్ళ ఆస్తులు బ్రహ్మాండంగా ఉంటే రెండు కాదు అవి పదేళ్ళైనా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తినే ఆర్థిక స్థోమత వాళ్ళకు ఉంది. మా దళితుల పరిస్థితి ఏంటంటే మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు చేసుకుంటే తిండి లేకపోతే తిండి లేదు. అటువంటి వాళ్ళని ఈ రోజున రాజధానిని విచ్ఛేదం చేస్తున్నావు. దళితులకు ఏమైనా జోన్ వృత్తి పెంచావా? నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నా, ఒక ప్రజాప్రతినిధి అన్న వచ్చి మీ బాగోపోగులు ఏంది, మీ ఎట్ట తింటున్నారు, మీకు కూలి లేదు, రాజధాని మొత్తం ముళ్ళ కంబులతో ఉంది, భవన నిర్మాణ కార్మికులు లేరు, ఏమీ లేదు, మీరు ఎట్ల తింటున్నారు అని చెప్పి ఒక్క అడిగిన లేదండి ఈ రోజున. కానీ నేను మా బాధ ఏంటంటే దళిత చేసి కన్వీనర్గా నాకు బాధ ఏంటంటే మా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు రాబోయే రోజుల్లో మీరు వెనుజులను చూశారు. వెనుజులను కూడా ఇదే ఆడ ప్రధానమంత్రి కూడా ఈ టైప్ ప్రధానమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రధానమంత్రి ఆడ పరిపాలించాడు, పప్పు పిల్లలు పంచాడు, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూల్చాడు, అంతా జీరో మైనస్ జీరోకి వెళ్ళిపోయింది, మైనస్ పరిస్థితికి వచ్చింది. అటువంటి ఆర్థిక వ్యవస్థలు ఈ రోజున అక్కడ స్థితి చూస్తుంటే మహిళల గురించి అన్ని చూస్తే ఎంత ఘోరంగా జీవిస్తున్నారో, బయలు వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగి వస్తే తిండి పెట్టే పరిస్థితి అయింది మనుషులలో. అటువంటి పరిస్థితి మా యొక్క రాజధానిలో వస్తుందేమని మాకు చాలా భయం ఉంది. ఈ రోజున అమరావతి అనేది మాకు వెన్నెముక, రాష్ట్రానికన్నీ మాకు కాదు. మేము 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము భూమిచ్చాం, మేము మా 29 గ్రామాల కోసం కాదండి. గత ప్రభుత్వం ఎటువంటి ఆధారం లేక బస్సులో నిలబడి ముఖ్యమంత్రిగా బస్సులో నిలబడితే అది చూసి మేము భూమిస్తే ఈ రోజు 5 కోట్ల ఆంధ్రులు అలా అర్థం చేసుకొని అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రులది, 13 జిల్లాలది, ప్రపంచ స్థాయి రాజధాని అవ్వాలని, అదే అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రాజధాని ఎన్నుకున్నారు. కాబట్టి ఈ రాజధాని అయ్యే వరకు దళిత చేసి వెన్నంటే విడిద్ది పోరాడిద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తాను సార్ ప్రజలందరికీ ద్వారా. సూర్య కమల్ గారు, ఎవరు ప్రశ్నించినా ఎవరు పోరాడినా అణిచివేసేటువంటి ప్రయత్నం, అలాగే